నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో మేడారం జాతర స్టార్ట్ అయింది ఆ వార్త ఏమందరూ మెయిన్ మెయిన్ బ్యానర్ ఐటెం వేస్తే ఈయన చూడు ఇది ఈడ ఇంత ఇంత వార్త వేసిండు అదే ముచ్చిన తర్వాత ఇంత వేసుకుంటావుగా మొత్తం పేపర్ నిండా కేసీఆర్ పోయినప్పుడు ఇప్పుడు కేసీఆర్ అలిగిండు కాబట్టి ఆ వార్త ఉండ ఉండలేదు కేసీఆర్ అలిగిండు కాబట్టి ఆ వార్త ఉండదు ఇలా పోతలేడు పోత పోతా అని మొన్న అన్నాడు అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు కేసీఆర్ చిన్నజీ మీద అలిగి పోనందుకు ఈ వార్త రాదు ఈ సమక్క సారక జాతర ఇక ఇంత వస్తుంది ఏం రాసిండి ఇడ మల్లన్న ఉప్పొంగంగా ఉప్పొంగంగా తెలంగాణ జల కిరీటం మల్లన్న సాగరం ఇరవై మూడున సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం రిజర్వాయర్ వద్దే భారీ సభ ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఇరవై ఒకటిన సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్లకు శంకుస్థాపన ఇవి అంతకంటే చాలా చిన్నవి మల్లన్న సాగర్ ఈ మల్లన్న సాగర్ కొండపోచమ్మ కంటే ముందే ఓపెన్ కావాలి కానీ కొండపోచమ్మ ఎందుకు ఓపెన్ అయింది దాని బ్రాంచ్ కెనాల్ డైరెక్ట్ ఎటుపోయింది కేసీఆర్ ఫామ్ హౌజ్లోకి పోయింది నాలుగు వందల ఎకరాలకు నీరు పారించుకుంటున్నాడు కాళేశ్వరం ఫలాలు ఎవరికి దక్కినాయండి కేసీఆర్ ఫామ్ హౌస్కి దక్కినాయి ఇప్పుడు ఈ మల్లన్న సాగరు కొండపోచమ్మ కాళేశ్వరం రి ప్రాజెక్టు ప్యాకేజీల్లో భాగంగా నిర్మించిన రిజర్వాయర్ల కింద నిర్వాసితుల సంగతి ఏంది కొన్ని జీవితాలని పూర్తిగా సర్వనాశనం చేసి వాళ్ళని సంపిగట్టిన ప్రాజెక్ట్లు ప్రాజెక్టులు ఇవన్నీ కూడా రూపాయి ఉపయోగం లేదు వాటి వల్ల చూడండి మీరు తెలంగాణ పాపి కిషన్ తెల పదవి కోసం తెలంగాణను వదిలేసిన చరిత్ర కిషన్ రెడ్డిది అమరవీరుల స్థూపాన్ని తాకే నైతిక హక్కు ఆయనకి ఎక్కడిది అరే ఇవాళ అమరవీరుల స్థూపాన్ని కడుతున్నదే ఒక ఆంధ్ర కాంట్రాక్టరు ఇడ కడుతు ఇడ మన ఏడ సెక్రటేరియట్ పక్కన కడుతున్న అమరవీరుల స్థూపము కడప జిల్లా ప్రొద్దుటూరు కాంట్రాక్టర్కి ఇచ్చింది దాన్ని అలా మొత్తం కమిషన్లు దొబ్బి కానే ఉంది అది ఇంకా అయితలేదు అది ఇంకా ఆనే ఉంది నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎట్లయితే ఉందో అదే అట్లనే ఉంది రెండు వేల పద్నాలుగులో పేజ్ నెంబర్ పద్నాలుగు పదిహేను చూడండి దయచేసి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు టీఆర్ఎస్ మేనిఫెస్టో అని కొట్టండి పేజ్ నెంబర్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ ఏం చెప్పింది అమరవీరుల స్తూపం గురించి నాడు జయాంధ్ర నినాదం నేడు నీటి తరలింపు విధానం మీరు మీరు జయాంధ్రనే ఇప్పుడు ఆయన ఇంత ముందు మాట్లాడిన ఆంధ్ర కాంట్రాక్టర్ ఎక్కడి నుంచి వచ్చిండండి ఆయనకే కదా ఇవాళ మా సంపదను అంతా దోషిపెడుతుంది మా రక్తాన్ని దారబోస్తున్నది మీరే కదా భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మీరే కదా భారీ నీటిపారుదల శాఖ మంత్రి రాష్ట్ర ప్రయోజనం కన్నా పరాయి ప్రయోజనాలే ఎక్కువ పరాయి ప్రయోజనాలు అంటే ఎవరు పరాయి ప్రయోజనాలు ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం బీహార్ ఐఏఎస్ల పెండిళ్లకు ఉపయోగపడడం తెలంగాణ ఐఏఎస్లని పూర్తిగా వాళ్ళని హ్యూమిలేట్ చేయడం ఇదేనా పరాయి ప్రయోజనం అంటే మీ లెక్కల సీఎం కేసీఆర్ది ప్రజల భాష బీజేపీది మత విద్వేష బాట భాష అంటే ప్రజల భాష అంటే ఏంది బూతుల ప్రజల భాష తల్లిని కించపరిచిన వాళ్ళు దేశభక్తుల మంత్రి హరీష్ రావు ఫైర్ మరి తల్లిని కించపరిచిన వాళ్ళంటే మరి మీ నాయకుడు మాట్లాడిన మాట మీ నాయకుడు మాట్లాడిన మాట ఏంది దానికి అర్థం తెలుసా నీకు గల్ఫ్ కార్మికులను ఉద్దేశించి మీ నాయన మాట్లాడిన పిచ్చి డ్యాష్ కొడుకులు ఆ తల్లిని ఉద్దేశించి అన్నది కాదా మూడు వందల పదిహేడు జీవో ముండా జీవో ఆ తల్లిని ఉద్దేశించి కదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డ్యాష్ మంత్రి అది ఏ ఏముద్దేశించి ఎవరిని ఉద్దేశించి తల్లిని ఉద్దేశించి కదా తెలంగాణను జీరో నుంచి హీరో చేసిండట జీరో నుంచి హీరో మన కేసీఆర్పై అస్సాంలో కేసు మన ఎందుకయ్యా కేసీఆర్ పై అస్సాంలో కేసీఆర్ కేసులను రాయారు మన కేసీఆర్ ఏంది లేకపోతే మా కేసీఆర్ అని పెట్టుకోరి మా కేసీఆర్పై అస్సాంలో కేసులను రాయరు మన ఏంది మాకు కేసీఆర్కి తెలంగాణ ప్రజలకి కేసీఆర్కి దూరం ఎప్పుడో పెరిగింది కిలోమీటర్ల దూరం పెరిగిపోయింది మన కేసీఆర్ అట మన 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 కేసీఆర్ అంటోడు పన్నెండు ఫీట్ల గేట్లు పెట్టుకొని గడిలా ఉంటాడా మన కేసీఆర్ అయితే ఇది నమస్తే తెలంగాణ